Hi friends, this is Manaharvillo channel. This is my garden. This is Mandaram Poochittu. Ivvala my garden meeku chupedadamani anukuntunnanu. Chusaru ga ee mandaram anamata. Idi pakkana unnadi kuda mandaram chettu. Idemo rekka mandaram. Idi yellow color flowers pusthe show chettu ante. Idi kuda mandarame kaakapothe okate chettu rendu rakalaina poolu anamata. Different types of ankondi. ఇది కూడా మందారం చెట్టే. దీని మీద దొండ తీగ పారింది, చూసిల్లా చూసిల్లా. ఇది దొండ తీగ. ఇది ఏ కలర్ పువ్వు అంటే ఇలా పూస్తుంది అన్నమాట ఈ పువ్వు. ఓకేనా? ఇది వైట్ కలర్ మందారం. ఇంకొక డిఫరెంట్ చెట్టు చూపెట్టాలా మీకు. ఒక నిమిషం చూపిస్తా. ఇది ఇక్కడ ఒకటి పెద్ద ఆకులు కనపడుతున్నాయి కదా, ఇది మే చెట్టు అనమాట. మే చెట్టు ఎందుకు అంటారంటే మే నెలలోనే దీనికి ఫ్లవర్స్ పూస్తాయి కాబట్టి మే చెట్టు అని అంటాం. ఇది వైట్ కలర్ మన. ఇది పట్నం బంతి పూల చెట్లు అనమాట. దీని మధ్యలో చిక్కుడు తీగ పారింది. ఇది కూడా పట్నం బంతి పూల చెట్టు. ఇది మళ్ళీ మందారం చెట్టు అనమాట. మా ఇంట్లో ఎక్కువగా మందారం చెట్లే ఉంటాయి, ఎందుకంటే దేవుడి పూజలకు ఉపయోగించడానికి మందారం పూలది బెస్ట్ కాబట్టి మందారం పూలు ఎక్కువ శాతం మా అమ్మ పెట్టింది. ఇదిగోండి మందారం పువ్వులు. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు, చిన్నది హైబ్రిడ్ నిమ్మకాయ చెట్టు అనమాట. ఇంకా దీని కాయ కూడా కాసిల్లు, చూసారా చిన్నది. ఈ చిన్న చెట్టు చిన్న కాయ. ఇది వచ్చేసి ఉసిరికాయ చెట్టు అనమాట. ఇది మామిడికాయ చెట్టు. ఇవి దీని వెనకాల ఉంది కదా, ఇదేమో రేగ్గాయ చెట్టు కనిపించిందా. ఇది రేగ్గాయ చెట్టు అనమాట. రేగ్గాయ చెట్టు అంటే గుర్తుంది కదా, చిన్న చిన్న రేగ్గాయలు మంచిగా తినొచ్చు. ఒకప్పట్లో స్కూల్ డేస్ గుర్తెత్తాయి కదా రేగ్గాయలు అనగానే, రేగ్గాయలు పరికి పండ్లు అనగానే. సరే మన వీడియోలో కొంచెం. ఇది కూడా మందారం చెట్టు, ఇంకొక రకమైన మందారం చెట్టు. ఇదేమో కరేపాకు చెట్టు. ఈ మధ్యలో ఎందుకు దీనికి పురుగు వచ్చింది, ఏమైనా మీకు టిప్స్ ఉంటే చెప్పండి, న్యాచురల్గా పాటిద్దాం మనం కూడా. ఇది కూడా మందారం చెట్టు. ఈ ఫ్లవర్ బాగుంటుంది, ఇది నాకు ఇష్టమైన మందారం. ఇది ఇంకో రకమైన మందారం. అన్ని మందారం పూలే చూపెడతారు ఏంట్రా అనుకుంటల్లా. వచ్చేసి ఇవి రోజ్ పూ చెట్లు అనమాట. అంటే కొన్ని చాలా రోజు పూ చెట్లు ఉన్నాయి వరుసగా, కాకపోతే కొన్నిటికి పూలు పూసినాయి కొన్నిటికి పూయలేదు అనమాట. ఇది ఒక రకమైన రోజు పూ. దీంట్లోనే జామ్ చెట్టు ఉంది, అంటే బావి దగ్గర పాటలో పెడితే పెరుగుతాయనే నమ్మకం. అంతే ఇంకొక చెట్టు. ఇదిగోండి ఇదేమో మల్లె చెట్టు అనమాట. సపోటా చెట్టు ఇది. ఇదిగోండి సపోటా కాయ కనిపిస్తుందా, చిన్నది అనమాట. సపోటా కాయ చెట్టు కూడా ఉంది. ఇదేమో మల్లెపూల చెట్లు అనమాట. ఇగో వంకాయ చెట్లు చూపెట్టానా, మొన్ననే విత్తనాలు వేసినాం. ఇదిగోండి ఇగో వంకాయ చెట్లు. ఇవన్నీ చెప్పిన ఇంతకల్లా రకరకాల గులాబీ చెట్లు ఉన్నాయని చెప్పి, ఇక టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇంకా అవి గులాబీ చెట్లు. ఇదేమో సత్యనారాయణ వ్రతం పూల చెట్లు అంటారు చూడండి అది. ఇదేమో దానిమ్మకాయ చెట్టు. ఇంకా పెద్దగా అవ్వాలి, చిన్నగా ఉంది ఇది దానిమ్మకాయ చెట్లు. ఇది వచ్చేసి పసుపు చెట్టు అనమాట. ఈ రెండు నల్ల పసుపు అంటారు కదా అది. దీంట్లోనే ఒక తీగ ఏం పారుంది, చిక్కుడుగాయ చెట్టు. తిక్కుడుగాయ తీగ పారి ఉంది. మీకు ఇంకొకటి చూపెట్టబోతున్నాను ఇప్పుడు. ఇది మా తులసి చెట్టు అనమాట. తులసి కోట అంటారు కదా అది. అక్కడ పక్కన కనపడుతుంది కదా తులసి కోట, తులసి చెట్టు. ఇంకొకటి కనపడుతుందిగా కనపడుతుందిగా, అది ఏంటిదంటే అట్టి పండ్ల చెట్లు. చూసిల్గా ఒకటే ఉంది, మొన్ననే గెలేసింది. బాగు సూపర్గా. దీని కాయ ఎప్పుడెప్పుడు కోసుకోవాలి, ఎప్పుడెప్పుడు తినాలనుకుంటాను, తొందరగా అయితే బాగుంది. ఇది ఏంటిది కొబ్బరి చెట్టు. ఇదేమో దొబ్బ నారింజ చెట్టు అనమాట. దొబ్బ నారింజ కాయలు అని అంటారు కదా. ఈ చెట్టు నిండు ఉన్నాయి, ఈ ఆకులు ఏందో కాయలు ఏందో కూడా కనబడట్లు. ఇవి ఇప్పుడు కాదులే కానీ ఎల్లో కలర్లో అయిన తర్వాతకి మంచిగా తీయగా ఉంటాయి. ఇది కాకడ మల్ల చెట్టు అనమాట. ఇంతకలా బావి దగ్గర చెట్లు ఉన్నాయని చెప్పినగా ఇలా ఉంటుంది. ఇవి మా బావి, బావి పక్కన చెట్లు అనమాట, అన్ని రకాలైన చెట్లు. ఇదిగోండి మా జామ చెట్టు, ఇప్పుడే కొంచెం పెద్దగా అవుతుంది. ఏమో రోజ్ పూల చెట్టు, ఎల్లో కలర్ రోజ్ పూలు అనమాట. చూస్తారా మీరు కూడా ఎల్లో కలర్ రోజ్ పూలు. బాగుంటాయి ఇవి, చాలా చాలా కాస్తూ ఉంటాయి. ఇగో ముగ్గు మొగ్గలు కూడా ఉన్నాయి. ఇగో ఫ్లవర్స్,
ఇదేమో కాకడమల్ల చెట్టు. ఇంకో మొగ్గ కూడా ఒక్కటే వేసింది ఇప్పుడే. ఇక కాకడమల్ల సీజన్ మొదలైంది కదా అందుకే. ఇది కూడా ఇంకో అరటి చెట్టు అనమాట, రెండు అరటికాయ చెట్లు ఉన్నాయి. ఇది ఇంకో అరటి చెట్టు. ఇక దీని మధ్యలో బంతిపూల చెట్లు ఉంది చూసిల్లా, ఇది బంతిపూల చెట్టు అనమాట. ఇదేమో చిన్నగా ఉంది కదా పెద్ద పెద్ద ఆకులు, ఇది అంజీరా చెట్టు అంట. ఇదేమో గ్రేప్స్ చెట్టు, మొన్న మొన్ననే పెట్టినాం, ఇప్పుడే ఆనుకుంది. ఈ అరటికాయ చెట్టుకి చిన్న పక్కన పిలకల అంటే చిన్న చిన్న చెట్లు కూడా ఇప్పుడే మొలుస్తున్నాయి. దీని పక్కన ఒక గులాబీ చెట్టు కూడా ఉంది. ఇదేమో వైట్ రోజ్ అనమాట కాయ చెట్టు. ఇదేమో నందివర్ధనం పూల చెట్టు. మన పెద్దగా ఉండే బొంత పురుగులు వచ్చేసరికి కట్ చేసినాం, ఇప్పుడు మళ్ళీ మొలకెత్తుతుంది, ఇప్పుడే ఈగురులు వచ్చినాయి. ఇది గోంగూర చెట్టు. ఇది చిన్న కరివేపాకు చెట్టు. ఇక కనకాంబరం పూలు ఉన్నాయి కదా, మొన్ననే తీసుకొచ్చినాం చిన్న చిన్న కనకాంబరం. ఇదేమో కలమంద చెట్టు. ఇది కూడా ఇంకో గోంగూర చెట్టు, రెండు గోంగూర చెట్లు. ఇదేమో సోరకాయ చెట్టు, ఇప్పుడే చిన్నగా వస్తుంది. ఇది మనీ ప్లాంట్ పూల చెట్టు అనమాట, పూలు కాదు సారీ, మనీ ప్లాంట్ చెట్టు. ఇది వీరజాజి పూల చెట్టు. ఇదేమో రాణి పూలు అంటారు కదా, అది పింక్ కలర్ పూలు పూస్తే బతుకమ్మలో పెడతా ఉంటారు, అది రాణి పూల చెట్టు. ఇదేమో వీరజాజి చెట్టు. తమలపాకు చెట్టుని ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి తమలపాకు చెట్టు కూడా ఉంది మా ఇంట్లో, తమలపాకు చెట్టు. ఇది బుడంకాయ చెట్టు అనమాట, తీగలాగా పారింది మా ఇంటి పక్కన. దీంట్లోనే కాకరకాయ చెట్టు కూడా కలిసింది. బుడంకాయలు కోసి కూర వండుకోవాలి, ఎట్లుంటుందో చూద్దాం. ఇంకో స్పెషాలిటీ తొందరలో పెట్టబోతాం, బుడంకాయ చికెన్ ఎలా ఉందో చూసి చెప్పండి. చెట్టు బుడంకాయలను మీ ముందే తెంపి వండుతా, అప్పుడు మీరు ఎలా ఉందో చెప్పండి. ఇగో ఇది కాకరకాయ చెట్టు, ఇది బుడంకాయ చెట్టు. ఇంకా కాయలు కాయలే, ఒకటి రెండు కాసినాయి కానీ కోతులు తెంపేసి తిన్నాయి. ఇదేమో గిన్నెకాయ చెట్టు, ఇప్పుడే మొలుస్తుంది. ఇదేమో చిక్కుడుకాయ చెట్టు, ఇది మా కన్నయ్య పెట్టిండు, కన్నయ్య అంటే నా కొడుకు. ఇది కందికాయ చెట్టు చూసిల్లా మీరు ఎప్పుడైనా, ఇది కందికాయ చెట్టు ఒక్కటే. ఇదేమో బొబ్బర్ల చెట్టు. ఫైనల్లీ ఇది మా గార్డెన్ అన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మన హర్విల్లు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.